శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల ముప్పై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మధుమాసోదయా చైత్రే చైత్రికో మధుహు అని అంటారు చైత్రమాసానికే మరొక పేరేంటి మధుమాసము అని పేరు మన్యతే సర్వత్ర కామదేవో మధు అంటే ఈ మాసంలో మన్మధుడు కామవికారము ఇవి తలపడతాయి ఎందుకని మధు అని పేరు తీయగా ఉంటుందంట ఆ మాసం ఎందుకనే నూతన సంవత్సరం నూతన మాసం నూతన పక్షం నూతన వారం నూతన తిథి వీటిలలో ఉదయించే తల్లి వసంత లక్ష్మి మధురసేన యోగాద్వా మధు మకరందము సమృద్ధిగా కలిగిన మాసము ఎక్కడ ఏ చెట్టు చూసినా మకరందం కలిగి ఉంటుంది ఇది ఈ మాసం ఇంకా మధుర మధురూపమైన మధుమయమైన చంద్రోదయం కలిగినటువంటి తల్లి అని అర్థం మధు మా ఆస మధుమాస అంటే మధురూపిణి మధుమయమైనటువంటి లక్ష్మి ఉన్నది కాబట్టి ఈ మాసానికి పేరు మధు లక్ష్మి మధు మాసము అని పేరు అనమాట మధుమాసోదయ అటువంటి మాసములో ఉదయించేటటువంటి తల్లి అని పేరు ఇక నామాన్ని జపించే కంటే ముందుగా ప్రశ్న ఈరోజు ప్రశ్న ఏంటంటే చైత్రమాసం చైత్రము కంటే ముందు వచ్చే మాసం ఏంటి తర్వాత వచ్చే మాసం ఏంటంటే వెంటనే వైశాఖం జ్యేష్ఠం అని చెప్పేస్తారు చైత్ర మాసం కంటే ముందు ఉండేటటువంటి మాసం పేరేంటి అది ఈరోజు ప్రశ్న నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓ

ॐ मधुमासोदयायै नाम ॐ मधुमासोदयायै नाम ॐ मधुमासोदयायै नाम ॐ मधुमासोदयायै नाम ॐ मधुमासोदयायै नमः ओम मधुमा सोदयाय नम ओम मधुमा सोदयाय नम ओम मधुमा सोदयाय नम ओ श्रीय नम जय श्री कृष्ण